నమస్తే, భారత్ యాస్టీస్కి స్వాగతం. ప్రతి వారంలాగా ఈ వారం కూడా లాస్ట్ వారంలో జరిగిన మెయిన్ మెయిన్ అంశాలన్నీ మనకి వివరించడానికి మనతో పాటు జేసీ మన్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎవ్రీ మంత్ లాగానే మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక్కొక్క అంశాన్ని మీరు డీటెయిల్గా మరి ఎక్కువ పెద్దగా కాకుండా చిన్న చిన్నగా చెప్పుకుంటూ వెళ్ళారంటే మాకు ఏదో కొంచెం జనరల్ నాలెడ్జ్ వస్తుంది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే యూకే ఎలక్షన్స్లో యాక్చువల్లీ హిందువుల పాత్ర బాగా ఎక్కువ పోషించారని చెప్పి బాగా టాక్ వస్తుంది. అయితే రైట్ వింగ్ కాకుండా లెఫ్ట్ వింగ్ గెలవడానికి హిందువులు సహకరించడం, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని కాదు, యాక్చువల్గా యూకేలో ఏమైందంటే ఒక దాదాపు 14 సంవత్సరాల నుంచి 2010 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మళ్ళీ లేబర్ పార్టీ అధికారంలో లేదు. సో దాదాపుగా 14 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండడం వల్ల ఓటర్ ఫ్యాటిగ్ అని ఒక పదం ఉంటుంది. అంటే ఓటర్లకు కూడా అధికారంలో ఉన్న కొద్దీ ఒక రకమైన అంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దామనే ఆలోచన వస్తుంది. రెండోది లాస్ట్ 2019 నుంచి 2024 వరకు బ్రిటన్ పార్లమెంట్ని నడిపిన కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పాలన చూస్తే మనకే అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు ఓడిపోయిన అనే విషయం. అంటే 3 ప్రధానులు మారింది ఒక 2019 నుంచి ఇప్పట్లోపు. 2020 లాక్డౌన్ టైంలో బోరిస్ జాన్సన్ ఉండే, ఆ తర్వాత అతని మీద ఆరోపణలు వస్తే తీసేసి ఒక లేడీని పెట్టినారు మేరీ అని చెప్పేసి, ఆ తర్వాత ఆమె తర్వాత మళ్ళీ ఆరోపణలు వచ్చినాయి ఆమె మీద కూడా అని లాస్ట్కు రిషి సునాక్ రావడం జరిగింది. రిషి సునాక్ యాక్చువల్గా హిందూ, తను ఇక్కడ కూడా నేను సెక్యులర్ అని కానీ అట్లేం చెప్పకుండా ప్రౌడ్, ఆమె ప్రౌడ్ హిందూ అన్నట్టు చూపిస్తారు. గోసేవ చేస్తాడు, స్వామినారాయణ టెంపుల్స్కి వెళ్తాడు. ఇవ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళి అభిషేకంలో పాల్గొనడం అన్నీ చేసింది. హిందూ ఓట్లు అసలు నిజానికి అతనికి పడాల్సిందే. అయితే బ్రిటన్లో హిందూ ఓట్లు అంటే భారీగా ఉన్నట్టు మనకు అనిపించదు. మొత్తం ఓటర్లలో 1.8% మాత్రమే ఉంటారు. కానీ చాలా నియోజకవర్గాలలో గెలుపోటములని నిర్దేశించే ఓటర్లు హిందూ ఓటర్లు అనమాట. వీళ్ళు ఎవరి వైపు నిలబడితే వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పూర్తిగా మన వాళ్ళే అక్కడ సత్తా చాటుతున్నారు, అట్లా సొంత డబ్బా వాయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటికీ బ్రిటన్ అనేది క్రిస్టియన్ మెజారిటీ దేశం. అయితే బయట నుంచి వెళ్ళి స్థిరపడ్డ ముస్లింలు కావచ్చు, ఇప్పుడు అక్కడ బ్రిటన్ 2 ఓటర్ గ్రూప్స్ ఉంటాయి. హిందూ ఓటర్లు అంటే దాదాపు ఇండియన్స్ అండ్ అక్కడ బ్రిటన్లో పుట్టి పెరిగిన హిందూ ఓటర్లు ఉంటారు. ఇప్పుడు రిషి సునాక్ ఉన్నాడు, ఆయన ఇండియన్ ఏం కాదు, ఇండియా నుంచి ఎప్పుడో వెళ్ళిన ఫ్యామిలీలో ఈ తరంలో పుట్టినవాడు. అంటే ఆయన ప్యూర్ బ్రిటన్, అంటే 100% బ్రిటన్ పౌరుడే కానీ హిందూ. ఆ విధంగా 2 రకాల హిందువులు ఉంటారు, ఒరిజినల్గా అక్కడే పుట్టి పెరిగిన హిందువులు, ఇండియా నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఉంటారు. ఇదే రకంగా పాకిస్తానీలు కూడా ఉంటారు, అక్కడే పుట్టిన ముస్లింలతో పాటు పాకిస్తాన్ నుంచి వెళ్ళిన ముస్లింస్ కూడా ఉంటారు. సో ఈ కన్జర్వేటివ్ పార్టీ ఏంటంటే ఎప్పుడు కూడా హిందూ ఓటర్లని తన వైపు ఉంచుకునేది. రిషి సునాక్ లేకున్నప్పుడు కూడా కొంతవరకు హిందువుల పట్ల, ఇండియా పట్ల సానుకూల ధోరణి కన్జర్వేటివ్ పార్టీ పరింది. అంటే కొన్నిసార్లు వీళ్ళు కూడా హిందూ వ్యతిరేక కామెంట్స్ చేయడము యాంటీ, అయితే అసలు ఈసారి ఎన్నికల్లో కూడా ఒక నియోజకవర్గంలో కన్జర్వేటివ్ పార్టీ, రిషి సునాక్ నాయకుడుగా ఉన్న పార్టీకి చెందిన అభ్యర్థే ముస్లిం ఇండియాకు మీద, బీజేపీ మీద, మోడీ మీద రకరకాల పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం చేసింది ఎన్నికల్లో. దానివల్ల ఏమైందంటే లేబర్ పార్టీ నుంచి పోటీ చేసిన సోనియా కుమార్ అనే ఆమె భారీ మెజార్టీతో గెలవడం గురించి, ఆమె మీద పోటీ చేసిన కన్జర్వేటివ్ పార్టీ అతనికి కేవలం 6,000 ఓట్లు వచ్చినాయి. 6,000 మెజార్టీ కాదు, 6,300 ఓట్లు మాత్రమే అతనికి పోలైనాయి, మిగతా ఓట్లు అన్నీ ఈమెకు పడ్డాయి. ఎందుకు అంటే అక్కడ ఉన్న హిందువులందరూ ఈ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నాయకుడి విపరీతమైన వాగుడు భరించలేక లేబర్ పార్టీ వాళ్ళకి వేసింది. అంటే హిందువులే కానీ లేబర్ పార్టీని సపోర్ట్ చేయడం కానీ. అదే మళ్ళీ లేసెస్టర్ ఈస్ట్ అని ఒక నియోజకవర్గంలో, అది 37 సంవత్సరాలుగా గత అంటే 3 దశాబ్దాల నుంచి ఎప్పుడు లేబర్ పార్టీనే గెలుస్తూ వస్తుంది అక్కడ. అక్కడ ఈసారి కన్జర్వేటివ్ పార్టీ గెలిచింది. అక్కడ శివాని రాజా అనే ఒక హిందూ అభ్యర్థి పోటీ చేసి గెలవడం జరిగింది. అక్కడ లేబర్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటే సేమ్ కారణం, ఇట్లనే కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం కాదు, Article 370 రద్దు చేయడం తప్పు, ఇటువంటి వ్యాఖ్యలు పదే పదే చేస్తే అక్కడున్న హిందువులు కన్జర్వేటివ్ పార్టీకి ఓటేయడం జరిగింది. కానీ మొత్తం బ్రిటన్ మొత్తం తీసుకున్నప్పుడు ఈసారి జరిగింది ఏంటంటే లేబర్ పార్టీ తన స్టాండ్ మార్చుకుంది. 2019 మన దేశంలో Article 370 రద్దు చేసిన తర్వాత బ్రిటన్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే Article 370 రద్దు చేయడం తప్పు,
అని పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడడం జరిగింది, పాకిస్తాన్ ఓట్లు వస్తాయని. లేబర్ పార్టీకి సాధారణంగా పాకిస్తాన్ సెటిల్ పాకిస్తాన్ నుంచి వెళ్ళి సెటిల్ అయిన బ్రిటన్లో ఉన్న ఓటర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ వరకు లేబర్ పార్టీకి ఓటేస్తూ ఉంటారు. ఎందుకంటే లేబర్ పార్టీ ఎప్పుడు కూడా యాంటీ ఇండియా స్టాండ్ తీసుకుంటూ ఉంటుంది, యాంటీ హిందూ స్టాండ్ కూడా తీసుకుంటుంది. కానీ 2019లో కూడా ఓడిపోయిన తర్వాత, అంటే 14 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత లేబర్ పార్టీకి జ్ఞానోదయం అయింది ఏంటంటే హిందూ ఓట్లు తప్పనిసరి. అట్లాగే పాకిస్తాన్తో పోల్చినప్పుడు ఇండియా చాలా అభివృద్ధి చెంది ముందుకు పోతుంది, కాబట్టి పాకిస్తాన్తో పెట్టుకొని కూర్చుంటే వేస్ట్ దండగా. అందుకని వ్యాపార పరంగా చూసినా, రాజకీయంగా చూసినా, ఓట్ల కోసం చూసినా, సీట్ల కోసం చూసినా, హిందూ ఓట్లు భారతదేశంతో సత్సంబంధాలు చాలా చాలా ముఖ్యమని తెలుసుకోవడం తర్వాత తెలుసుకున్నాడు. కాబట్టి ఈసారి తన బ్రిటన్కి ప్రధాని అవ్వబోతున్న కెయిర్ ఇతను ఉన్నాడు, కొత్త ప్రధాని ఉన్నాడు, ఆ ప్రధాని అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది ఏంటంటే, మేము అంటే లేబర్ పార్టీ కాశ్మీర్ విషయంలో పూర్తిగా మనసు మార్చుకున్నాం, కాశ్మీర్ అనేది భారతదేశ అంతర్గత సమస్య, మాకు దాంతో సంబంధం లేదు, బ్రిటన్కి సంబంధం లేదు. ఇంతకాలం చెప్పింది లేబర్ పార్టీ చెప్పింది ఏంటంటే అంతర్జాతీయ సమాజం కాశ్మీర్ విషయాన్ని పట్టించుకోవాలి, దాంట్లో వేలు పెట్టాలని మాట్లాడుతూ వచ్చేది. లేబర్ పార్టీ తన వాదన మార్చేసింది. రెండోది, భారతదేశంతో సత్సంబంధాలు పాటించి వ్యాపార అభివృద్ధి దిశగా నేను చర్యలు తీసుకుంటా అని కూడా ఈ లేబర్ పార్టీ ప్రధాన అభ్యర్థి చెప్పడం జరిగింది. కాబట్టి లేబర్ పార్టీ తన స్టాండ్ మార్చుకోవడం వల్ల ఈసారి హిందూ ఓట్లు కావచ్చు, ఇండియన్స్ ఓట్లు, నాట్ ఓన్లీ హిందూ, ఇండియా నుంచి వెళ్ళిన ఎవరైనా సరే ఇండియాకు అనుకూలంగా ఉన్న పార్టీకి ఓటేయడం సహజం. ఇప్పుడు అమెరికాలో కూడా డెమోక్రాట్స్తో పోలిస్తే రిపబ్లికన్స్కి మన వాళ్ళు ఓటేసే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే ట్రంప్ వస్తే ఇండియాతో సానుకూలంగా ఉంటాడని ఒక, జో బైడెన్ టీంలో కూడా హిందూస్ అండ్ ఇండియన్స్ ఉన్నారు, ట్రంప్ టీంలో కూడా ఉన్నారు, కమలా హారిస్ ఇండియన్ ఆరిజిన్ ఉన్న ఇదే కదా వైస్ ప్రెసిడెంట్. కానీ ఎంతున్నా సరే డెమోక్రాట్స్తో పోలిస్తే రిపబ్లికన్స్ పట్ల ఇండియన్ ఓటర్లు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి అక్కడ కూడా, యూకేలో కూడా అదే జరిగింది. కానీ ఇక్కడ రివర్స్, ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కన్జర్వేటివ్స్కి కాకుండా కొంత లిబరల్గా ఆలోచించే లేబర్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు స్టాండ్ మార్చుకోవడం వల్ల ఈసారి లేబర్ పార్టీకి హిందూ ఓటు ఎక్కువగా ఓట్లేసిందని చెప్తున్నారు. ఇంకా దాని మీద విశ్లేషణ అధ్యయనాలు జరగాల్సి ఉంది. ఓకే అన్న, మన దేశంలో చూసుకుంటే మోదీ గారు మూడోసారి ప్రధాని అయ్యారు, అదే వేరే దేశాల్లో చూసుకుంటే ఎవరు కూడా రెండోసారి వాళ్ళ పార్టీని గెలిపించుకోలేకపోతున్నారు, వాళ్ళు ప్రధాని అవ్వలేకపోతున్నారు. మళ్ళీ ఈ కరోనా వచ్చిన టైం కానీ, లేకపోతే రష్యా ఇంకా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, రేట్లన్నీ పెరిగిపోతూ ఉన్నాయి, అయినా కానీ ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా ప్రధాని మూడోసారి, మోదీ గారు మూడోసారి ప్రధాని అయ్యారు, వేరే దేశాల్లో ఎవరు రెండోసారి కూడా వాళ్ళ పార్టీని గెలిపించుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వానికి కానీ వేరే దేశ ప్రభుత్వాలని తేడా ఏంటన్న? అసలు నిజానికి మోడీ గెలుపు బీజేపీ అభిమానులకు కావచ్చు, మోడీ భక్తులు అనవచ్చు, లేదంటే మోడీ వీరాభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, బీజేపీ ఓటర్లకి, వీళ్ళందరికీ కొంత అసంతృప్తి కలిగించింది. జూన్ 4వ తేదీన మనం ఎక్స్పెక్ట్ చేసింది 400 పార్ అనుకున్నాం, 400 పక్కన పెడితే 300 కూడా రాలేదు, 300 కాదు 240 వచ్చింది, 272 వస్తే కొంచెం కూడా రాలేదు, 272-273 అట్లా వచ్చింటే మనకు కొంత గట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు యూసీసీ ఇటువంటివన్నీ మనకు కొంత డైలమాలో పడ్డాం. ఆ అసంతృప్తి మనకు ఉన్నప్పటికీ కూడా ఒకసారి అంతర్జాతీయ పరిస్థితుల్ని గమనిస్తే ఇక్కడ మోడీ గెలుపు మూడోసారి, 2 సార్లు అయిపోయిన తర్వాత 3వ సారి గెలవడం, అట్లనే మోడీ మీద జరిగిన కుట్రలు, ఒకవైపు దుష్ప్రచారం, రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగం మారుస్తారని అబద్ధాలు చెప్తున్నారు, అది ప్యూర్ అబద్ధాలు, దాంట్లో అసలు ఎటువంటి ఆధారం లేదు. అట్లనే రకరకాల స్లిప్పులు ఇచ్చేసి, కార్డులు గ్యారంటీ కార్డు ఇచ్చి నీకు నెల 8,500 ఇస్తామని మోసం చేయడం జరిగింది. ఏది కటాకట్ మన రాహుల్ గాంధీ ఇచ్చిన అవిద్దో తప్పుడు హామీలు ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చి అటు ప్రజల్ని మోసం చేయడం జరిగింది, ఇటు మోడీ మీద కుట్రలు చేయడం జరిగింది. ఇన్ని జరిగినా కూడా మనకి ఒక 60 సీట్లు తగ్గితే తగ్గిన ఉండొచ్చు, కానీ 240 సీట్లతో ఎటువంటి ఇబ్బంది, పెద్దగా ఇబ్బంది లేకుండా ఎన్డీఏ టీడీ మన టీడీపీ జేడీయూ లాంటి పార్టీల మద్దతుతోని రాబోయే 5 ఏళ్ల కాలం పెద్దగా ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేసేగలిగే అవకాశం అయితే ఉంది. అంటే బీజేపీకి 200 కంటే తక్కువ సీట్లు వచ్చి ఉంటే, 240 కాకుండా 200 కూడా రాకపోయి ఉంటే ఇంకా చాలా డౌట్ ఉండేది ప్రభుత్వం ఉంటుందా పోతుందా అని. ఇప్పుడైతే మధ్యంతరం చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి, మధ్యంతరం అవకాశాలు లేవని చెప్పుకోవడానికి లేదు, ఉన్నాయి. కానీ ఈ మాత్రం ప్రభుత్వం, ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వం, పొత్తులతో కూడుకున్న ప్రభుత్వం ఏర్పడడం కూడా అంతర్జాతీయ పరిస్థితులు చూసినప్పుడు చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే మోడీ సాధించిన విజయాన్ని మనము అంతకుముందు 2019-2014తో పోల్చి బాధపడుతున్నాము, నిరాశపడుతున్నాం, కానీ
మోడీకి సమకాలీనంగా ఉన్న పుతిన్ లాంటి ఒకరిద్దరు నాయకులు తప్పితే వరుసగా గెలుస్తున్న నాయకులు ప్రపంచంలో తక్కువ ఉన్నారు. ట్రంప్ ఉండే, ట్రంప్ కరోనాకి ముందు అమెరికా అధ్యక్షుడిగా ఉండే, కరోనా దెబ్బతో ఏమైంది, ట్రంప్ని తీసేసి జో బైడెన్ తెచ్చుకున్నారు అమెరికా ప్రజలు. ఇప్పుడు జో బైడెన్ మళ్ళీ నవంబర్లో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పుడు జో బైడెన్ పరిస్థితి కూడా ఏంటి, ఓడిపోయి మళ్ళీ ట్రంప్ వస్తాడని సర్వేలు చెప్తున్నాయి. ఏమైనా అవ్వచ్చు, రిజల్ట్లో ఏదైనా జరగవచ్చు, కానీ జనరల్గా మొగ్గు మాత్రం ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు అని అమెరికాలో ఉన్న సర్వేలు ఇవన్నీ చెప్తున్నాయి. అంటే ఒక నాలుగేళ్లు పరిపాలిస్తేనే అగ్రరాజ్యం లాంటి అమెరికాని యాంటీ ఇన్కంబెన్సీ ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ట్రంప్ పోయి జో బైడెన్ పోయి ట్రంప్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇదే టైంలో బ్రెజిల్లో ఆ బ్రెజిల్ అధ్యక్షుడు కూడా కరోనా హ్యాండిల్ చేయలేకపోయినాడు. సో చేయలేకపోయేసరికి బ్రెజిల్లో ఆయన అధికారం కోల్పోయారు. జర్మనీలో అధికార మార్పిడి జరిగింది. ఇటలీలో ఇప్పుడున్న మెలోని, జార్జియా మెలోని ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కరోనా తర్వాత అధికారంలోకి వచ్చింది. అంతకు ముందున్న ప్రభుత్వం విఫలమవడంతో అంటే ఒక్క కరోనా వల్ల అనేక దేశాల్లో ప్రభుత్వం మారింది. కానీ అదే కరోనా వచ్చి తగ్గిన తర్వాత మన దగ్గర ఎన్నికలు జరిగితే కేవలం దేశ పార్లమెంట్ ఎన్నికలు కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తూ వచ్చింది. అంటే కరోనా ప్రభావాన్ని మోడీ గట్టిగా తిప్పికొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు యూకేలో రిషి సునాక్ పదవి కోల్పోయినాడు. ఫ్రాన్స్లో ఎమాన్యుయల్ మాక్రోన్ ఉన్నాడు కదా, ఆయన కూడా పదవి కోల్పోయే అవకాశం ఉందని సర్వేలు అన్నీ చెప్తున్నాయి. ఒక్కొక్క ఫ్రాన్స్లో ఇంకా ప్రస్తుతం ఎన్నికలు నడుస్తున్నాయి. సో ఈ ఆ ఎన్నికలు పూర్తయి రిజల్ట్స్ వస్తే ఎమాన్యుయల్ మాక్రోన్ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. దాదాపు ఆయన పదవి పోయినట్టే అని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, అమెరికా ఇటువంటి అన్ని దేశాలు, ఇంకా కెనడా ఉంది, కెనడా ఇప్పుడు లేవు, కాకపోతే ఇంకొన్ని నెలల్లో కెనడా వస్తుంది, అమెరికా ఎన్నికల తర్వాత కెనడా వస్తుంది. కెనడాలో అయితే అక్కడున్న ట్రూడో ఉన్నాడు కదా, ఈ ట్రూడో, జస్టిన్ ట్రూడో చాలా అన్పాపులర్, అంటే మన భారతదేశంలో అతనికి ఇది అంటే నెగిటివ్ ప్రచారం జరగడం అని కాదు, భారతదేశంతో సంబంధాలు పూర్తిగా చెడగొట్టుకోవడము, మోడీ మీద ద్వేషం పెంచుకోవడము, ఇండియా మీద నెగిటివ్ కామెంట్స్ చేయడము, ఖలిస్తానీలకు సపోర్ట్ చేయడము, అసలు నిజానికి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కెనడాలో ప్రస్తుతం పొత్తు, కూటమి ప్రభుత్వం, దానికి ఒక అతివాద ఖలిస్తానీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ మద్దతు ఉంది. ఆ మద్దతు ఉండడం ఉన్నందుకే జస్టిన్ ట్రూడో ప్రతిరోజు ఖలిస్తానీలకు అనుకూలంగా మాట్లాడుతూ రకరకాల చర్యలు చేస్తూ పార్లమెంట్లో డ్రామాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినప్పటికీ తిరిగి అక్కడ ఎన్నికయ్యే అవకాశం లేదు. ఎందుకు అంటే కేవలం ఈ ఖలిస్తానీ ఇష్యూ అనే కాదు, కెనడాలో కూడా ఉన్న సమస్య ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత ఇజ్రాయెల్ గాజా, ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఇవన్నిటి వల్ల ప్రపంచంలో యుద్ధాలు, హింస, వీటి వల్ల అంతకుముందు కరోనా వల్ల, అట్లనే చైనాతో ఉన్న ట్రేడ్ వార్స్ వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే వెస్టర్న్ కంట్రీస్లో, యూరోప్, అమెరికా, కెనడా ఇక్కడంతా నిత్యావసరాల వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇన్ఫ్లేషన్ మన దగ్గర కూడా పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, మోడీ వచ్చినాక నిరుద్యోగం పెరిగింది. కానీ పోల్చి చూడాలి, ఎప్పుడైనా సరే మనం చాలా బెటర్గా ఉన్నాం. మన పక్క దేశంలో పాకిస్తాన్లోనే గోధుమ పిండికి, పిండికి, పప్పులకి కూడా అడుక్కు తినే పరిస్థితి ఉంది. మిగతా అన్ని దేశాలు కూడా దివాళా తీస్తున్నాయి రోజుకో దేశం చొప్పున. ఇన్ని జరుగుతున్నా సరే మోడీ పాలనలో మనం చాలా బెటర్గా ఉన్నాం. మనది బెస్ట్ పొజిషన్ కాదు కానీ బెటర్గా ఉన్నాం. కానీ అక్కడ పాపులేషన్తో పోల్చుకుంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ కదా అన్న. అంటే దీన్ని కంట్రోల్ వాళ్ళు దాన్నే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంత పెద్ద పాపులేషన్ని ఒకళ్ళు హ్యాండిల్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. అమెరికా అనే దేశం భారతదేశం కంటే ఏరియా వైజ్ డబుల్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది, రెండింతల కంటే ఎక్కువ ఉంటుంది. కానీ అంత పెద్ద ప్లేస్ ఉండి కూడా అందులో పాపులేషను మనది 140 కోట్లు ఉంటే వాళ్ళది 40 కోట్లు కూడా లేదు. అందులో ఓటర్ల సంఖ్య ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి అంటే మన దేశ జనాభా చాలా దేశాల కంటే, ఇప్పుడు బ్రిటన్లో ఎన్నికలు జరిగినాయి కదా, ఆ బ్రిటన్ అనేది మన ఉత్తరప్రదేశ్లో సగం కూడా ఉండదు. అంటే బ్రిటన్ ప్రధాని కంటే మన యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్కి పవర్ ఎక్కువ కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే అంతమంది జనాభా, అంత జనాభా ఉంటుంది. మనం ఇక్కడ ఏ పని చేయాలన్నా అంత దృష్టిలో పెట్టుకొని చేయాలి. అటువంటి పరిస్థితిలో కూడా మోడీ కరోనా వచ్చి తగ్గిన తర్వాత, అంటే కరోనా తర్వాత పీరియడ్లో సమర్థంగా మనము వ్యాక్సినేషన్స్, మన దేశం కాకుండా పక్క దేశాలకు కూడా వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ మైత్రి అని పక్క దేశాలకు కూడా కొన్ని వ్యాక్సిన్స్ పంపించినాం మనం. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా మన దగ్గర ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ల మీద ఆధారపడే కరోనా గండాన్ని గట్టెక్కినాయి. కాబట్టి మన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిగతా ప్రపంచ నాయకులు, జో బైడెన్, ట్రంప్, లేదంటే రిషి సునాకు, ఫ్రాన్స్ ఎమాన్యుయల్ మాక్రోన్, వీళ్ళందరితో పోల్చినప్పుడు మోడీ మూడోసారి ఎన్నిక కావడం అనేది చాలా గొప్ప విజయంగా భావించాలి. అలా మీరు అంత చెప్తున్నారు,
కానీ లాలూ ప్రసాద్ యాదవ్ ఏమో ఈ ఆగస్టులోనే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది, మీరు ఎనీ టైం ఎలక్షన్స్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు కట్ట జోష్ నింపడానికి ట్రై చేస్తున్నారు. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు లేదంటే రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే సినిమా హీరోల అభిమానుల్లాగా ఉంది. సినిమా హీరోల అభిమానులు కొన్నిసార్లు సినిమా వచ్చి ఫ్లాప్ అయినా సరే ఒక 2-3 రోజుల దాకా ఒప్పుకోరు. అంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అయితే మండే దాకా కూడా వాళ్ళ హీరో సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకోరు. కొందరైతే అసలు ఇవి ఎప్పటికీ ఒప్పుకోరు. అందుకని నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకొక కామెంట్ కూడా చేసిండు, ఆగస్టులో మోడీ ప్రభుత్వం కూలిపోతుంది ఢిల్లీలో అని చెప్పడం కాకుండా ఇండి కూటమికి ఇంకొక 10 సీట్లు ఎక్కువ వచ్చింటే మోడీ ప్రధాని అయ్యేవాడు కాదన్నాడు. అంటే 240 కాకుండా మోడీకి అంటే బీజేపీకి 230 సీట్లే వచ్చింటే అయ్యేదే కాదు అని చెప్పిండు. అంటే వాళ్ళకి ఇంకా దింపుడు గల్లెం ఆశలు ఉన్నాయని అన్నట్టు ఉంటాయి. అంటే ఇంకా ఏ మూలనో ఇండి కూటమికి అధికారం వస్తుంది అనే ఆశ ఉంది కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రపంచ నాయకులందరితో పోలిస్తే మోడీ మూడోసారి రావడం అనేది ఒక గొప్ప విషయము. అది అంతర్జాతీయంగా అంతరంగా అంటే మన జాతీయంగా లోపల మన ఇండి భారతదేశం లోపలి పరిస్థితులు తీసుకున్నప్పుడు ఈ ఇండి కూటమి అనేది దాదాపు 20 పార్టీలు చిన్న చితికా పార్టీలు అన్నీ కలిపి లేదంటే పెద్దవి తీసుకున్నా కూడా మమత, స్టాలిన్, రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ, థాకరే, శరద్ పవారు ఇంతమంది కలిసి కూడా బీజేపీకి ఒక్కదానికి, ఎన్డీఏ కాదు, ఎన్డీఏ అంటే మళ్ళీ జేడీయూ టీడీపీ వీళ్ళందరూ వస్తారు, వీళ్ళు కాదు, ఓన్లీ బీజేపీ. మోడీ ఒక్క వ్యక్తి, ఒక నాయకుడు, మోడీ అనే నాయకుడు ఒక్క ఆయన 240 సీట్లు సంపాదిస్తే వీళ్ళందరూ కలిసి కూడా 233 దగ్గరగా ఆగిపోయింది, 230 దాటలేకపోయింది, అంటే ఇంకా 10 సీట్లు తక్కువనే ఉన్నారు. కాబట్టి ఇండి కూటమి ఫస్ట్ బీజేపీని ఓడిస్తే తర్వాత ఎన్డీఏ సంగతి చూడొచ్చు. కాబట్టి వీళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతే తాము అధికారంలోకి రావాలనే ఆశ ఉన్నా అది కుదిరేది కాదు. లేదు మధ్యంతర ఎన్నికలు వస్తాయనుకున్నా కూడా ఇది జూలై, ఆగస్టులో మధ్యంతర ఎన్నికలు వచ్చేది ఉంటే ఎన్డీఏలో ఎన్ని లుకలుకలు ఉండాలంటే ప్రభుత్వం కూలిపోవాలంటే మనకు పై అర్థమవుతుంది కదా, మేము మద్దతు ఉపసంహరిస్తామని చంద్రబాబు కానీ నితీష్ కుమార్ కానీ బెదిరించాలి. లేదు మాకు అవసరం లేదు, మేమే ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని మోడీ చెప్పాలి. అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. కాబట్టి మధ్యంతర ఎన్నికలు లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పినట్టు ఆగస్టులో వస్తాయా అంటే రావు. కానీ మధ్యంతర ఎన్నికలు 5 కాలంలో ఎప్పుడు రావా అంటే వచ్చే అవకాశం కొంతవరకు ఉంది, కానీ అది చాలా స్వల్పం. ఎందుకంటే పొత్తులో నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇది తప్పకుండా పడిపోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాజ్పేయి టైంలో ఇంతకంటే తక్కువ సీట్లు ఉన్నాయి బీజేపీకి. ఇప్పుడు 240 ఉంటే అప్పుడు వాజ్పేయి టైంలో బీజేపీకి 200 తక్కువ సీట్లు ఉన్నాయి, 180 దగ్గర దరిదాపుల్లోనే ఉండేది. అన్ని తక్కువ సీట్లుండి ఇంకా ఎక్కువ పార్టీలను పెట్టుకొని అంతమందితో కలిపి కూడా వాజ్పేయి విజయవంత 5 పాటు పరిపాలించి 2004 ఎన్నికలకు వెళ్ళడం జరిగింది, 99 నుంచి 2004 వరకు. తర్వాత 2004 ఓడిపోవడము, యూపీ రావడం అంతా జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి తప్పకుండా కూలిపోతుంది అనడానికి ఏం లేదు. అట్లా అని చెప్పేసి మధ్యంతర ఎన్నికలు రావని నేను చెప్పట్లేదు, కానీ ఆగస్టులో వచ్చే అవకాశాలు లేవు, ఇంకా చాలా టైం అయితే ఉంది. ఇంకా రెండోది అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంటాడు అంటే రెండో అసలు కారణం ఏమై ఉంటుందంటే ఈ సంవత్సరం చివరిలో కానీ 2025 మొదట్లో కానీ బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కూడా కార్యకర్తల్లో జోష్ తీసుకురావడానికి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడుంటాడు. అంటే ఢిల్లీలో ప్రభుత్వం కోల్పోతుంది అంటే ప్రజలు, ఇది ఆర్జేడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పోయి పనిచేసి ఓటర్లను చైతన్యపరిచి తమ సామాజిక వర్గాలు అంటే యాదవుల ఓట్లు కావచ్చు, ముస్లింల ఓట్లు కావచ్చు, ఇవన్నిటిని రాబట్టుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటుంటారు, క్యాంపెయినింగ్ చేస్తుంటారు. కాబట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కూడా కేంద్ర ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం కోల్పోతుంది అనే ఒక జస్ట్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లాంటి మాటలు మాట్లాడడంలో గొప్ప. చాలా ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఏవేవో మాటలు మాట్లాడుతుండేవాడు, జబ్ తక్ ఆలుమే, జబ్ తక్ సమోసమే ఆలు హే, బీహార్ మే లాలూ హే అని చెప్పిండు ఆయన. సమోసాలు ఆలు ఉంది కానీ బీహార్లో లాలూ లేడు. చాలా సంవత్సరాలు అయిపోయింది నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చిన, అయితే నితీష్ కుమార్ ఫాలోయింగ్ కూడా క్రమంగా తగ్గుతుంది. ఆయన చాలా రోజుల నుంచి సీఎం ఉండడం వల్ల, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జంప్ అవడం వల్ల. కాబట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ నితీష్ కుమార్ కూటమి, అదే బీజేపీ ఆర్జేడీ బీజేపీ జేడీయూ కూటమి తప్పకుండా గెలుస్తుందని ఇప్పుడే చెప్పడానికి లేదు. ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీ పెట్టి
ఆయన కూడా బీహార్లో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. వీళ్ళదేమో మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆర్జేడీ వీళ్ళది. సో అక్కడ త్రిముఖ పోటీ జరగబోతుంది. ఒక సైడు లాలు, ఒక సైడు నితీష్, ఒక సైడు ప్రశాంత్ కిషోర్ అండ్ బీజేపీ కూడా చాలా పెద్ద పార్టీనే. బీహార్లో బలం బాగానే ఉంటుంది. కాబట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ పొత్తు కూటమికి గెలిచే అవకాశాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. మరీ కొట్టిపారేసే అవసరం ఇది లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని మనం ఏం కాదన్నట్లేదు. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందా అంటే ఇప్పుడప్పుడే అట్లాంటి అవకాశాలు లేవు. ఓకే అన్న, మళ్ళీ రాహుల్ గాంధీని చూసుకుంటే రోజుకొక డ్రామాతో బయటకు వచ్చి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8-6 కెమెరామెన్లతో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి యువతకి ఏదో చెప్పాలి, బీజేపీ ఏదో చేసేస్తుంది, మిమ్మల్ని మీకు అన్యాయం చేసేస్తుంది అన్నట్టు ప్రతిరోజు ఏదో ఒక డ్రామా చేసి. రాహుల్ గాంధీకి ఏమైంది అంటే ఒక చిన్న ఇది వచ్చింది. ఇప్పుడు 600 సీట్లున్న యూపీ 600 పైన సీట్లున్న బ్రిటిష్ పార్లమెంట్లో ఒక 110-120 వరకు రిషి సినాకి సీట్లు రావడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే దీని పూర్తి బాధ్యత నాది, నేను ఈ ఓటమిని అంగీకరిస్తున్నాను, పార్టీని నేను మళ్ళీ అధికారంలోకి తెచ్చే విధంగా నేను కృషి చేస్తాను, మేము పోరాడతాం అని చెప్పి చెప్పడం జరిగింది. అరే అయితే వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ తీసుకుంటే ఆశ్చర్యకరంగా ఏంటంటే యూకేలో ఓడిపోయిన కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్ పార్టీకి దాదాపు 18% కంటే కొంచెం ఎక్కువ వచ్చింది అన్నమాట. ఇక్కడ మన భారతదేశ 543 స్థానాలు, ఇక్కడ కాంగ్రెస్కి వచ్చిన పర్సంటేజ్ అంతా చూస్తే ఓట్ల శాతము అక్కడ కానీ ఇక్కడ కానీ ఒకటే వచ్చింది. ఓడిపోయిన పార్టీకి బ్రిటన్లో ఎంత వచ్చిందో ఇక్కడ కూడా ఇంచుమించు అంతే వచ్చింది. ఇక్కడ వచ్చింది 99 సీట్లు వచ్చినాయి. ఆయనకు 600 110-120 వచ్చినాయి. ఈయనకు 543 99 వచ్చినాయి. కానీ రిషి సునాక్ ప్రవర్తనకి రాహుల్ గాంధీ ప్రవర్తనకి ఎంత తేడా ఉందంటే ఈయన ఇప్పటికీ నేను ఓడిపోయానని చెప్పట్లేదు, మోడీని ఓడించినట్టుగా ఫీల్ అవుతున్నాడు. నిజానికి నేనే ప్రధానిని, మోడీ ప్రతిపక్ష నేత అనుకుంటున్నాడు ఆయన. ఆ విధంగానే ప్రవర్తిస్తున్నాడు కూడా. ఫస్ట్ డే పార్లమెంట్లోనే ఎంత రచ్చ జరిగింది మనకు అందరికి తెలిసింది. అన్ని అబద్ధాలు చెప్పేశాడు. అన్ని అబద్ధాలలో ముఖ్యంగా ఏంటంటే అగ్నివీర్ అనేది సైన్యంతో ముడిపడ్డది. ఇంతకు ముందు కూడా ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా నాకేంటి నమ్మకం అని అడుగుతున్నాడు. నీ ఆర్మీ నువ్వు నమ్మకపోతే పాకిస్తాన్ వాడిని నమ్ముతాడా, చైనా వాడిని నమ్ముతాడు, అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా మా భారతదేశ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్ చేసింది, సర్జికల్ స్ట్రైక్ చేసింది, బాలాకోట్ దాడులు చేసింది అంటే నోరు మూసుకొని నమ్మినాయి. కానీ రాహుల్ గాంధీ నమ్మట్లేదు, అరవింద్ కేజ్రీవాల్ నమ్మట్లేదు. అట్లా ఈ రాహుల్ గాంధీ ఆర్మీని మళ్ళీ ఒకసారి అవమానించే అవకాశం వచ్చింది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో చైనా దూసుకొచ్చి ఆక్రమణ చేయడానికి ట్రై చేస్తే కూడా మన ఆర్మీనే రాహుల్ గాంధీ అనుమానించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏమంటాడు, అగ్నివీర్ స్కీమ్లో చేరి దేశం కోసం కర్తవ్యం నిర్వహిస్తున్నప్పుడు ఎవరన్నా ఒకరు దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అంటూ. అది తప్పు అని పార్లమెంట్ ఫ్లోర్ మీదే, పార్లమెంట్లో అబద్ధం చెప్పిండు రాహుల్ గాంధీ. పార్లమెంట్లో అబద్ధం చెప్పిన రాహుల్ గాంధీకి పార్లమెంట్లోనే రాహుల్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టి రిప్లై ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇస్తున్నాము, 1,00,000 ఇన్సూరెన్స్ ఉంటుంది, 1,00,000 వాళ్ళకి నష్టపరిహారం ఉంటుంది, ఇస్తున్నామని చెప్పి అప్పటికీ దబాయించేసి ఏదైనా. రాహుల్ గాంధీ గొప్పతనం ఏంటంటే అది లండన్ అయినా అమెరికా అయినా భారతదేశమైనా భారతదేశ పార్లమెంట్ అయినా తన జోడో యాత్రల రోడ్డు మీద అయినా ఎక్కడైనా సరే అబద్ధాన్ని ధైర్యంగా చెప్తాడు. నిజానికి నిజం కూడా అంత ధైర్యంగా ఎవరని చెప్పలేం కానీ ఆయన అబద్ధాన్ని మంచి ధైర్యంగా చెప్తాడు. ఆ అబద్ధంలో తాజా అబద్ధం ఏంటంటే అగ్నివీరికి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి. అయితే చెప్పడమే కాకుండా రక్షణ శాఖ మంత్రి చెప్పిన దాన్ని తప్పుగా నిరూపించడం కోసం అజయ్ సింగ్ అని చెప్పేసి ఒక అగ్నివీర్లో చేరిన ఒక సైనికుడు ఎవరైతే ఉన్నారో ఆయన కర్తవ్యం నిర్వహిస్తూ మధ్యలో చనిపోవడం జరిగింది దురదృష్టవశం. అటు ఆ విధంగా దేశం కోసం అమరుడైన అజయ్ సింగ్ వాళ్ళ కుటుంబాన్ని రచ్చలోకి రాగాడు రాహుల్ గాంధీ. వాళ్ళ నాన్నని తీసుకొచ్చి నాకు డబ్బులు రాలేదని చెప్పించాడు. చెప్పిన తర్వాత భారతదేశ ఆర్మీ ఇంకా రక్షణ శాఖ మంత్రి చెప్తే మనోడు వినట్లేదు. అందుకని రాహుల్ గాంధీకి గట్టిగా జవాబు ఇవ్వడం కోసం ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి మేము 98,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మృతుడి కుటుంబానికి, అమరుడైన జవాన్ కుటుంబానికి 98,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ఇంకా 67,00,000 ఇస్తాం కూడా అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే రాహుల్ గాంధీ వాళ్ళ ఎవరితో చనిపోయిన అగ్నివీర్ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారు అజయ్ సింగ్ తండ్రి, ఆయన దగ్గరికి మీడియా వెళ్ళి అడిగితే వాళ్ళు అసలు విషయం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ రాహుల్ గాంధీ ఒత్తిడికి వాళ్ళు చెప్పాల్సి వచ్చింది. కానీ తర్వాత ఏంటి, 98,00,000 మాకు వచ్చాయని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకవేళ మాకు రాలేదన్నా ఆర్మీ ప్రూఫ్ చూపిస్తుంది, డాక్యుమెంట్స్ చూపిస్తుంది, చేసేది లేదు. ఇంకా అప్పటి నుంచి రాహుల్ గాంధీ జంప్, ఇంకా కనిపించడుగా మనవాడు రాహుల్ గాంధీకి అనిపించలే. కానీ రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే
ఒక అగ్నివీర్ చనిపోతే మీరు 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ చనిపోయిన అజయ్ సింగ్కు 1,27,00,000 ఎందుకు ఇస్తున్నారు, 67,00,000 ఎందుకు ఇస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఇచ్చే అధికారం మీకెవరు ఇచ్చిందని అడుగుతున్నాను. అంటే అందితే కాలు అందకపోతే చెయ్యన్నమాట, తక్కువ అసలు ఇయ్యలేదు అన్నారు, అది వర్కౌట్ అవ్వలేదు, ఆ పప్పులు ఉడకట్లేదు, అందుకని ఏం చేసిండు ఇప్పుడు ఎక్కువ ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతాం. నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే ఒక అగ్నివీరు బాధ్య అంటే డ్యూటీలో ఉండగా చనిపోతే ఇన్సూరెన్స్ మిగతా కొన్ని అమౌంట్స్ అన్ని కలిపి 1,00,000 రూపాయల వరకు వస్తాయి. ఈ పైన వచ్చిన 67,00,000 ఏంటంటే అతనికి మిగతా సర్వీస్, అగ్నివీర్గా సెలెక్ట్ అయితే 5 ఏళ్ళు చేయాలి, ఈ 5 ఏళ్లలో అతను ఎప్పుడు చనిపోతాడు, ఆ తర్వాత మిగిలిన నెలలు ఉంటాయి కదా, ఆ నెలల జీతం మొత్తం కూడా లెక్క కట్టిస్తారు. అంటే ఆయన చేయకున్నా కూడా చేసినట్టుగా తీసుకొని ఇంటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ విధంగా 67,00,000 ఎక్స్ట్రా వస్తుంది. కొంతమంది అగ్నివీరులు ఎప్పుడన్నా 5 ఏళ్లలో 4 ఏళ్ళు పనిచేసి 1 సంవత్సరం ముందు చనిపోతే వాళ్ళకి తక్కువ వస్తాయి అట్లా. అందుకని ఎన్ని నెలల ముందు ఆ మనిషి ఆ అగ్నివీరు చనిపోయాడు అనేది ఆయన శాలరీ లెక్క కట్టినప్పుడు తెలుస్తుంది అనమాట. అవి ఇట్లాంటి టెక్నికల్ విషయాలు ఏం తెలుసుకోకుండా కేవలం బట్ట కాల్చి మీదేయడం, ఆరోపణ చేయడం, దుష్ప్రచారం చేయడం ఇట్లాంటివన్నీ చేసి ఎన్నికల్లో కొన్ని సీట్లు వచ్చేసరికి అసలు కాంగ్రెస్కి కానీ రాహుల్ గాంధీకి కానీ అసలు నేల మీద కాళ్ళు ఆగట్లేదు. అటువంటివి మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నారు. కాకపోతే అబద్ధం కొన్ని రోజులు హడావుడి చేస్తుంది, బట్ నిజం మాత్రం ఫైనల్గా బయట వస్తుంది ఏదో ఒక. మళ్ళీ అదే అలాగే మోదీ ఎక్కడైనా వెళ్ళి 2-3 ఫోటోలు రిలీజ్ చేయగానే ఆయన అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ కోసమే వెళ్తున్నాడు, అక్కడికి అక్కడ దానికోసం మెడిటేషన్ చేస్తున్నాడు అని చెప్పి అని అంటారు. మరి రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 8 మంది అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వెళ్ళి ఇంతమంది 8 మంది అయినా ఎన్ని యాంగిల్స్ నుంచి ఫోటోలు తీసారు సార్ ఆయన? ఇప్పుడు 8 మందిని తీసుకెళ్లాలా వద్దా అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉండి 8 మందిని కాదు 80 మందిని తీసుకెళ్ళినా నష్టం అంటే, కానీ వీళ్ళు ఎక్కడికి వీళ్ళేమో ఈ ఫోటోలు తీసినందుకు ఈయన మోడీ వెళ్ళి ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం కోసం వెళ్తున్నాడు, అసలు ఈ 2-3 యాంగిల్ నుంచి ఫోటోలు గట్ట అప్లోడ్ తీయడం దేనికి అని చెప్పి అడుగుతున్నారు. మరి వీళ్ళు ఏం చేయడానికి అని చెప్పి ఒక 8 మందిని తీసుకెళ్ళి వెనకాలనే మన హిందీ బిగ్ బాస్లో ఆ మధ్యకాలంలో షెహనాజ్ గిల్ అని ఒక ఆమె పార్టిసిపేట్ చేసింది, ఆమె చెప్పిన ఒక సెంటెన్స్ బాగా ఫేమస్ అయింది. ఆమె హిందీలో చెప్తుంది బట్ నేను తెలుగులో చెప్తున్నా, నా కుక్కనేమో టామీ నీ కుక్కనేమో కుక్క అనమాట. అంటే నీ కుక్కని కుక్క అంటా నేను, నా కుక్కని మాత్రం గౌరవంగా టామీ అని పిలుస్తాను. ఇట్లా మోడీ చేస్తేనేమో ఫోటోషూట్, రాహుల్ గాంధీ చేస్తేనేమో అది సమాజ సేవ, ఉద్యమము, విప్లవము ఇట్లాంటి పేర్లు వస్తుంటాయి అనమాట. అసలు భారత్ జోడో మొత్తం పెద్ద ఫోటోషాపే, అది పెద్ద ఫోటోషూట్ కిందే లెక్క. అది నడవడము, పరిగెత్తడము, కూర్చోవడము, మిర్చి బజ్జీలు తినడము, ఉల్లిపాయలు కోయడము ఇవే కదా మొత్తం జరిగింది. దానివల్లే మాకు సీట్లు ఓట్లు వచ్చినాయి అంటే ఓకే, అది వాళ్ళ వాదన, తప్పులేదు. అండ్ భారత్ జోడో చేయాలా వద్దా, చేయొచ్చు, ఎవరికైనా అధికారం ఉంటుంది. మోడీ కూడా పాదయాత్ర చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు చేసినప్పుడేమో తిట్టి, మేము చేసినప్పుడేమో పొగుడుకుంటామంటే కుదరదు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఏం జరిగిందంటే పార్లమెంట్లో అగ్నివీర్ గురించి అబద్ధాలు చెప్పి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రాహుల్ గాంధీ ఇంకో డ్రామాకు తెరదీశారు. ఏంటి, న్యూఢిల్లీలో ఉన్న రైల్వే స్టేషన్, అది చిన్న మారుమూల పల్లెటూరు కాదు, న్యూఢిల్లీ దేశ రాజధానిలో ఉన్న రైల్వే స్టేషన్లోకి సడన్గా ఎంటర్ అయిపోయి అక్కడ ఉన్న లోకో పైలట్స్, అంటే ఈ ఇంజన్స్, రైల్వే ఇంజన్స్, ట్రైన్స్ నడిపే డ్రైవర్స్ ఉంటారు కదా, ఆ లోకో పైలట్స్తో చర్చలు జరిపాడు. వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. రాహుల్ గాంధీ అభయం ఇచ్చిండు, ఒక ఏమంటారు ద్రౌపదికి చీరలు అందించిన కృష్ణుడి లెవెల్లో ఈయన పోయి వాళ్ళకు చెప్పడం జరిగింది, మీకెందుకు నేనున్నాను కదా అన్నాడు. ఏంటి మీ సమస్యలన్నీ నేను పార్లమెంట్లో ప్రస్తావిస్తా, నేనే మొనగాడిని మొగోడిని అన్నాడు. సంతోషం. అయితే సోషల్ మీడియా కాలంలో ఇటువంటి డ్రామాలు సరిపోవు. ఏమైంది, వెంటనే అసలు విషయం బయటపడింది. ఈయన ఎవరితోనైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తన చుట్టూ జనాల్ని పెట్టుకొని మాట్లాడిందో వాళ్ళు అసలు లోకో పైలట్సే కాదు, వాళ్ళకి రైల్వేకి సంబంధం లేదు. భారతీయ రైల్వేస్కి, ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన ట్రైన్ నడపాలి అంటే ఆ ట్రైన్కి ఆ ఇండియన్ రైల్వేలో ఉద్యోగం అయి ఉండాలి కదా. అసలు వాళ్ళు ఇండియన్ రైల్వే ఉద్యోగులే కాదు అని చెప్పి రైల్వే శాఖ క్లియర్గా క్లారిటీ ఇచ్చింది. ఆర్మీ ఎట్లయితే అగ్నివీర్ విషయంలో ఇచ్చిందో ఇండియన్ రైల్వేస్ కూడా ఫుల్ క్లారిటీతోని వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళకి మాకు సంబంధం లేదు అని చెప్పి. అనఫీషియల్ న్యూస్ ఏంటంటే వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని కూడా అంటున్నారు. సరే, వాళ్ళు నిజంగా లోకో పైలట్సో కాదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు భారతదేశంలో భారతీయ రైల్వే దగ్గర మాత్రమే ట్రైన్స్ ఉంటాయి. మీ నీ దగ్గర, నా దగ్గర, అంబానీ దగ్గర, అదాని దగ్గర ఇంకా ట్రైన్స్ లేవు కదా ప్రస్తుతానికైతే. బస్సు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి కానీ ప్రైవేట్ ట్రైన్లు లేవు కదా. సో ప్రైవేట్ ట్రైన్లు లేనప్పుడు ప్రైవేట్ లోకో పైలట్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచో మొత్తానికైతే వచ్చిండ్రు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అవ్వచ్చు, లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు అవ్వచ్చు, చాలా మంది ఉంటారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ చుట్టూ దేశాన్ని విపరీతంగా ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పాట్రియాట్స్ చాలా మంది ఉన్నారు, భారత్ జోడో యాత్రలో కూడా చూసాం. అట్లాంటి వాళ్ళు
ఈ తోడో గ్యాంగ్లు, తుక్కుడే గ్యాంగ్లు వీళ్ళల్లో ఎవరో వచ్చి అక్కడ నిలబడి ఉండొచ్చు. వాళ్ళందరూ మంచిగా డ్రామా పండించిండ్రు, రాహుల్ గాంధీ వాళ్ళని అడిగిండ్రు, వీళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది సంతోషం. అది నిజం తేలింది. ఇంకొకటి, ఇండియన్ రైల్వేసే కాకుండా అసలైన లోకో పైలట్స్ ఎవరైతే ఉన్నారో, రైల్వే డ్రైవర్, ట్రైన్ నడిపించే డ్రైవర్స్, వాళ్ళు కూడా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కెమెరా ముందు. మమ్మల్ని రాహుల్ గాంధీ అడగలేదు, మేము ఏం చెప్పలేదు, అక్కడ ఉన్నది కూడా మాకు ఐడియా లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ డ్రామా కూడా తేలిపోయింది అన్నమాట. ఒకవేళ ఇది తేలకపోయి ఉంటే ఏం జరిగేది అంటే, వెంటనే నెక్స్ట్ డే పార్లమెంట్లో చెప్తాడు, నేను ఇట్లా పోయినాను, వాళ్ళ సమస్యలు కనుక్కున్నాను, వాళ్ళు అట్లా నాకు మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు, మోడీ దిగిపోవాలి. ఏమన్నా సరే చివరికి చెప్పేది ఏంటంటే, మోడీ దిగిపోవాలి ఆ ప్లేస్లోకి నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలంటే. అంటే రాహుల్ గాంధీకి ప్రధాని కావాలని ఉంది. ప్రధాని అవ్వడం కోసం దేశాన్ని రెండు ముక్కలైనా మూడు ముక్కలైనా చేస్తాడు, లేదంటే మతాల పరంగా విడగొడతాడు, కులాల పరంగా విడగొడతాడు, నార్త్ ఈస్ట్లో పోయి మణిపూర్ అంటాడు, అట్లా ఒక్కొక్క దగ్గర పోయి ఒక్కొక్క అంటాడు, ఇంకో దగ్గర పోయి ఇంకోటి అంటాడు. ఏదైనా సరే రాహుల్ గాంధీకి పదవి ముఖ్యం కాబట్టి రాహుల్ గాంధీతో బీజేపీ కానీ, మోడీ, అమిత్ షా కానీ, అసలు మొత్తం ఓటర్లైనా సరే ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో మోడీని వ్యతిరేకించే రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు, జగన్, కేసీఆర్, ఒక దశలో చంద్రబాబు, ఇప్పుడంటే పొత్తులో ఉన్నారు. కానీ నితీష్ కుమార్ కూడా ఒకప్పుడు వ్యతిరేకించాడు, మమతా బెనర్జీ ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. కానీ వీళ్ళందరూ వేరు, రాహుల్ గాంధీ వేరు. రాహుల్ గాంధీ ఇంకా ఏది ఎంత దాకైనా తెగించేదాకా వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఇది తేడాన్ని గమనించాలి జనాలు. అన్న, రీసెంట్గా హత్రస్లో జరిగిన సంఘటన, ఆ బోలే బాబా అంట ఎవరో, దగ్గర దగ్గర 150 మందికో 100+ మెంబర్స్ ఆ తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. ఆ టాపిక్ ఎందుకన్నా వేరే రాష్ట్రాల్లో జరిగినట్టు, ఆ టాపిక్ మాత్రం ఎందుకు ఎక్కువ సోషల్ మీడియాలో కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్లో కానీ ఎక్కువ వైరల్కి లేదు? ఎందుకంటే అది యూపీ, బీజేపీ ఉన్న స్టేట్లో ఏం జరిగినా కానీ అది వెంటనే వైరల్ అయిపోతుంది, మొత్తం ప్రతిపక్షాలన్నీ న్యూస్ ఛానల్స్ ముందు వచ్చేసి తలలు కొట్టేసుకుంటారు, అక్కడ అన్యాయం జరిగిపోతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. యాజ్ ఎప్పుడులాగానే మన రాహుల్ గాంధీ వచ్చి మోడీని దిగిపోవాలి, మీరు కరెక్ట్ కాదు, పీఎంగా ఉండడానికి సెట్ కాదని చెప్పి అంటారు కదా, మరి ఇది ఎందుకు అవ్వట్లేదు? నిజానికి ఇదే హత్రాస్ అనే పేరు కొన్ని సంవత్సరాల కింద మోడీ ప్రధాని అయిన తర్వాతే ఆ మధ్య చాలా వార్తల్లో నిలబడ్డది. ఎందుకంటే ఈ దళితుల మీద దాడి జరిగింది అని అక్కడికి ఓవైసీ, రాహుల్ గాంధీ వాళ్ళు వీళ్ళందరూ పోవడం జరిగింది. యూపీలో ఏమైనా జరిగింది అంటే అసలు ఇంకా పండగ, అసలు కొన్ని మీడియా ఛానల్స్ అక్కడే కూర్చుంటే, రైతుల ఉద్యమం కూడా యూపీలో జరిగింది కదా, అక్కడ జరిగింది మళ్ళీ. అంటే ఎందుకు అంటే యూపీ అనేది పెద్ద రాష్ట్రం, 80 MP సీట్లు ఉంటాయి, ఆ యూపీని పట్టులో పెట్టుకోవాలని రాజకీయ వ్యూహం. అది పక్కన పెడితే యోగి లాంటి ఒక కట్టర్ హిందూ కాషాయం ధరించి అక్కడ ఉండడం వల్ల వీళ్ళకి ఈజీగా టార్గెట్ అన్నమాట. ఏమి చెప్పినా సరే క్రిస్టియన్ ఓటర్లు, ముస్లిం ఓటర్లు ఈజీగా నమ్ముతారు కాబట్టి యూపీని అడ్డుపెట్టుకొని మిగతా దేశంలో ఉన్న ముస్లింలని, క్రిస్టియన్లందరినీ మోడీకి, యోగికి, అమిత్ షాకి వ్యతిరేకంగా మార్చొచ్చు అనేది వ్యూహం అన్నమాట. అందుకు హడావుడి చేస్తారు. మరి ఈసారి హత్రాస్లో జరిగిన తొక్కిసలాట, ఆ బాబా, బోలే బాబా అనే ఎవరైతే ఉన్నారో ఆయన ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాట, మామూలుగా దీన్ని పెద్ద గొడవ చేయాలి. అయితే మామూలు మనకు కూడా ఒక అవగాహన ఏముంటుంది అంటే, సాధారణంగా ఒక బాబా ఆశ్రమంలో తొక్కిసలాట జరిగింది అంటే మనం ఏమి ఊహించుకుంటాం, ఓ పెద్ద ఖాళీ ప్లేసు, చెట్లు చేమలు అన్ని ఉంటుంది ఆశ్రమము, దాంట్లో ధ్యానాలు, తపస్సులు, యజ్ఞాలు, యాగాలు జరుగుతుంటాయి, బాబా కూర్చొని సత్సంగం చేస్తుంటారు, జనాలు వింటుంటారు, పాద నమస్కారాలు చేస్తుంటారు. ఇవన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో ఏదైనా హెడ్డింగ్ బాబా, స్వామీజీ అనే పేరుతో హెడ్డింగ్ పెట్టగానే మన ఇమాజినేషన్ ఏముంటుంది, అక్కడ ఫోటో చూడకున్నా కూడా, వీడియో చూడకున్నా కూడా ఒక కాషాయం కట్టుకున్న బాబా కళ్ళ ముందర కనిపిస్తాడు. ఇట్లా ఎందుకు తయారైంది అంటే మీడియా, సినిమా వాళ్ళు వీళ్ళందరూ కలిసి తయారు చేసిండట్ల. అంటే ఒక బాబా, స్వామీజీ అనగానే మనకు ఒక కాషాయం వేసుకున్న విలన్ లాంటి ఒకడుగు, ఒక మనిషి గుర్తు వచ్చేటట్టు చేసింది. కానీ ఈ హత్రాస్లో జరిగింది ఏంటంటే, ఈ బోలే బాబా అనేట ఆయన వైట్ సూటు బూట్ వేసుకుంటాడు, మంచి షూ వేసుకొని టై కూడా కట్టుకుంటాడు. ఇతనికి విగ్రహారాధన అంటే ఇష్టం లేదు, విగ్రహాలు పెట్టి పూజ చేద్దంట. పైగా తన సొంత సిద్ధాంతం చెప్తాడు, ఇతనికి వేదాలు, పురాణాలు, భగవద్గీతతో సంబంధం లేదు, తన ఇష్టం వచ్చింది చెప్తాడు, తన ఇష్టం వచ్చింది చేపిస్తుంటాడు. సమాజ సేవ కూడా చేస్తారు, బాలబాబానాథ్ భక్తులలో కొంత సమాజ సేవ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ సమాజ సేవ పక్కన పెడితే ఈయనకి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ మెయిన్పూరి అనే దగ్గర
అట్లనే షాజహాన్ నగర్లో ఇటువంటి అంటే ఉత్తరప్రదేశ్లో చాలా కీలకమైన బాగా కోట్లాది రూపాయలు విలువ ఉండే భూములు ఆయన చేతిలో ఉన్నాయి. 200 మంది పెద్ద పెద్ద దాతలు ఉంటారు. ఈయన ఆశ్రమానికి పోతే ముందర బోర్డు కూడా ఉంటుంది, 25,000 నుంచి 2.5 లక్ష దాకా, అట్లా లక్షల్లో వేలల్లో దాన ధర్మాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఈయన. ఈయనకి కొన్ని అంటే ఒక పెద్ద గరాజ్ ఉంది, దాంట్లో రకరకాల కార్లు కూడా ఉంటాయి. ఈయనకి ఫుల్ 5-స్టార్ ఫెసిలిటీస్తో ఆశ్రమం ఉంటుంది. ఈ సోకాల్డ్ బాబా ఎవరైతే ఉన్నారో ఈయనకి సమాజ్వాదీ పార్టీతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఒక సిట్ వేయడం జరిగింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అది ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఈ భోలే బాబా అనే అతనికి సమాజ్వాదీ పార్టీతో దగ్గర సంబంధాలు ఉన్నాయని సిట్ చెప్తుంది. అట్లనే యోగి ఆదిత్యనాథ్ కూడా పబ్లిక్గానే చెప్పారు ఈ భోలే బాబా అనే అతనికి ఒక పార్టీ ఒక ప్రముఖ పార్టీతో దగ్గర సంబంధాలు ఉన్నాయి, అవి కూడా ఆరాధిస్తాం మేము అని చెప్పడం జరిగింది. నీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ భోలేబాబా అనే అతను సమాజ్వాదీ పార్టీ గెలుపుకి తీవ్రంగా హెల్ప్ చేయడం కూడా జరిగింది, తన భక్తులను ఓటేయమని చెప్పడం నుంచి మొదలు పెడితే ఇంకా రకరకాలుగా ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కూడా ఎందుకు జరిగింది, 80,000 మందికి మాత్రమే అక్కడ పర్మిషన్ ఉంది. ఆ రోజు అక్కడికి 2.5 లక్షల మంది వచ్చినారని ఒక అంచనా, అంటే పోలీసులకు చెప్పింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. అంత పెద్ద ఎత్తున జనాలు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం చెప్పిందంటే ఈ బాబా పాదధూళి తీసి నెత్తికి పెట్టుకుంటే నుదురికి పెట్టుకుంటే లేదంటే నెత్తి మీద చల్లుకుంటే అంటే ఆ బాబా కాళ్ళు పెట్టిన దగ్గర ఉన్న మట్టి తీసుకుని అంటే ఈ భక్తులు కూడా ఎంత మూర్ఖులు ఉంటారంటే మన వాళ్ళు ఆలోచించాలి. కాషాయం కట్టి ఒక పీఠాధిపతి సన్యాసి దగ్గర పోవడమే కొంత ఆలోచించుకొని వెళ్ళాలి, వెళ్ళాలా వద్దా అనే విషయం. అటువంటిది ఈయన కాషాయం కట్టుకోలేదు, ప్యాంటు షర్ట్ వేసుకొని టై కట్టుకున్నాడు. అతను ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు అంట, ఇన్ఫర్మేషన్ అంటే నిఘా టీమ్కి అంటే ఇంటెలిజెన్స్ ఇది ఉంటుంది కదా, దాంట్లో పనిచేసి జాబ్ వదిలేసి ఈ అవతారం ఎత్తిండు అనమాట. ఇటువంటి నేపథ్యం ఉన్నవాడిని అంతమంది 200,000 మంది నమ్మడం అనేది ప్రజల్లో ఉన్న మూర్ఖత్వం, అది పోవాలి. సరే వాళ్ళు తొక్కిసలాట జరిగింది, ఆ బాబా పాదధూళి కోసము 121 మంది చచ్చిపోయినారని ఒక అంచనా, చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఇంతవరకు భోలేబాబాని అయితే అరెస్ట్ చేసినట్టు వార్తలు లేవు, అంటే దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. అతని మీద కేసు పెడతారా లేదా తెలియదు, ఎందుకంటే ఎఫ్ఐఆర్లో భోలేబాబా పేరు లేదు. అంటే ఆయన ఫాలోవర్ల నుంచి మళ్ళీ ఎటువంటి రియాక్షన్ వస్తుంది అవన్నీ చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు డేరాబాబాని కోర్టు శిక్షిస్తే అతన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుపోవడానికి చాలా హింస జరగాల్సి జరిగింది, అది ఇంకా కొంతమంది చనిపోవడం జరిగింది హర్యానా ప్రాంతం. అట్లా వీళ్ళకు ఉండే ఫాలోవర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో యోగి ఆదిత్యనాథ్ ఇటు మొత్తం ఈ భోలేబాబాని అతని సామ్రాజ్యాన్ని ఏ విధంగా చూస్తారు, ఏం చర్యలు తీసుకుంటారు, కోర్టు ఏం చెప్తుందో కూడా మనం చూడాలి. కానీ ఇక్కడ మనం ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో సమాజ్వాదీ పార్టీకి దగ్గర ఉండే భోలేబాబా ఆయన, తమిళనాడులో స్టాలిన్ పాలనలో ఉన్న దగ్గర కల్తీ మద్యం దాకా 60 మంది చచ్చిపోయిన, అట్లనే తాజాగా తమిళనాడులో జరిగింది ఏంటంటే బీఎస్పీకి తమిళనాడు శాఖ ఉంటుంది కదా, తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న ఆర్మ్స్ట్రాంగ్ అనే అతను దళిత వర్గానికి చెందినవాడు, అతన్ని కూడా పట్టపగలు చంపేయడం జరిగింది. అతన్ని అరెస్టులకు సంబంధించి కూడా కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ నుంచి ఇంతవరకు కామెంట్ రాలే. మమతా బెనర్జీ పరిపాలిస్తున్న బెంగాల్లో రోజుకొక దాడి జరుగుతుంది, అంటే మొబైల్ దొంగిలించండి అని, 50,000 అప్పు తీర్చలేదని కూడా కొట్టి చంపేస్తున్నారు, రోడ్డు మీద కొట్టేస్తున్నారు, అంటే మూకదాడులు జరుగుతున్నాయి, మాబ్ లించింగ్. ఈ ముస్లిం మహిళని అక్కడే ఉన్న ఒక లోకల్ గుండా, అతను ముస్లిమే, వివాహేతర సంబంధం పెట్టుకుందని పబ్లిక్ గా రోడ్డు మీద కొట్టి న్యాయం చేయడం జరిగింది. పేరు నిక్ నేమ్ బుల్డోజర్ అంట, అంటే మన తాలిబాన్లు ఎట్లయితే ఆ స్టైల్లోనే హంటర్తో కొట్టడం ఇటువంటివి చేస్తారు, విప్పింగ్ అంటారు కదా, ఇవి చేయడము ఇటువంటివన్నీ, అంటే తాలిబాన్లే పాలన చేస్తున్న విధంగా ఉంది పరిస్థితి మమతా బెనర్జీ రాష్ట్రంలో. కానీ ఇవేవి కూడా ఇండి కుటుంబ వాళ్ళు మాట్లాడట్లేదు. రీసెంట్గా పంజాబ్లో కూడా నిన్ననే నిహంగ్స్ అని కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు కదా, వాళ్ళు శివసేనకు సంబంధించిన నాయకుడిని పోలీసు చేతిలో గన్ను పట్టుకొని ఉన్నా సరే దాడి చేసి వెళ్ళిపోయాను, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆ డిస్కషన్ ఇండి కూటమి వాళ్ళు కానీ ఎవరు మాట్లాడట్లేదు, పార్లమెంట్లో కూడా రావట్లేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అక్కడ మమతా బెనర్జీ ఉంది, వీళ్ళంతా ఇండి కూటమిలో భాగం, స్టాలిన్. సో వీళ్ళు ఉన్న దగ్గర అయితే జరగదు. విచిత్రం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ఉన్న ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది, అది కూడా డిస్కషన్కి వస్తలేదు. ఎందుకంటే అది బాగా లోతుగా డిస్కస్ చేస్తే ఏమవుతుంది, సమాజ్వాదీ పార్టీకి సమస్య అవుతుంది, అంటే తమ అఖిలేష్ యాదవ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి రాహుల్ గాంధీ కూడా అంటే వెళ్ళిండు, మామూలుగా అక్కడ కూడా వెళ్ళి ఫోటోషూట్ చేయడం జరిగింది హత్రాస్కు కూడా. కాకపోతే మణిపూర్ విషయంలో జరిగినంత రచ్చ ఇక్కడ చేయదలుచుకోలేదు కాబట్టి ఇక చేయరు అన్నమాట. అదే అర్థమవుతుందన్న, ఏది ఇంకా
ఏ స్టేట్ దగ్గర ఎట్లాంటి సిచ్యువేషన్, మనకు క్రైమ్ ఇంపార్టెంట్ కాదు, విక్టిమ్ ఇంపార్టెంట్ కాదు, మన పార్టీకి సంబంధం లేదా ఇండియాలో ఉంటే ఏదైనా ఓకే, ఇండి బయట ఉంటే ఏదైనా నాట్ ఓకే. అన్న సమంత గారి మీద ట్రోల్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో, మళ్ళీ ఒక డాక్టర్ సమంతని జైలుకి కూడా పంపించాలి అని చెప్పి అన్నారు, దాన్ని ఆ టాపిక్ ఏందన్నా ఒకసారి దాని మీద. మామూలుగా సినిమా సెలబ్రిటీలు మనం ఏదైనా మాట్లాడితే గొడవ అయ్యేదానికంటే అదే మాట ఒక సెలబ్రిటీ మాట్లాడితే ఇంకెక్కువ గొడవ అవుతుంది. సినిమా వాళ్ళు అయితే మరీ ఎక్కువ అవుతుంది, సినిమా హీరోయిన్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ దశలు అన్నమాట. అంటే ఒక మాట మామూలు వాళ్ళు మాట్లాడిన దానికంటే సినిమా హీరో మాట్లాడితే గొడవ అవుతుంది. సినిమా హీరో మాట్లాడిందే సినిమా హీరోయిన్ మాట్లాడితే ఇంకా ఎక్కువ అవుతుంది. అట్లా పాపం సమంత పరిస్థితి ఏంటంటే ఆమె చెప్పింది ఒక మంచి విషయమే, కానీ దానిది సైంటిఫిక్గా కరెక్ట్ కాదనేది చర్చ అన్నమాట. అవి ఏంటంటే ఒక పోస్ట్ పెట్టి దాంట్లో నెబులైజర్ ఉంటుంది కదా, హైడ్రోజన్ పెరాక్సైడ్ అని, ఆ గాలి పీల్చుకోవాలి. చాలామంది మనం హాస్పిటల్స్లో వెళ్తే కూడా కనిపిస్తుంటుంది. అంటే శ్వాసకు సంబంధించిన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అది సజెస్ట్ చేస్తారు డాక్టర్లు. ఎందుకంటే ప్రతిసారి మెడిసిన్స్ వేసుకోకుండా ఆల్టర్నేట్ థెరపీ అంటారు అన్నమాట. అంటే ప్రత్యామ్నాయంగా ఇటువంటివి చేస్తుంటారు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే దాన్ని అనారోగ్యం ఉంటే యోగా చేయండి అని కూడా చెప్తారు. అంటే యోగా చేస్తే మెడిసిన్ వాడొద్దని కాదు, కొన్నిసార్లు మెడిసిన్ రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ అర్ధరాత్రి హార్ట్అటాక్ వచ్చింది, లేదా రోడ్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, అప్పుడు ఖచ్చితంగా మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్ ఆర్ సర్జరీ అవసరం. కానీ కొన్నిసార్లు మనకి లాంగ్ నడుము నొప్పి ఉంది, యోగా చేస్తే పోతుంది కదా, అట్లా సమంత చెప్పింది ఏంటంటే మీకు ఇవి కూడా ట్రై చేయండి, నెబులైజర్ పెట్టి ఆ గాలి పీల్చడం ద్వారా. అసలు మనం మామూలుగా పాతకాలంలో జలుబు, దగ్గు, సర్ది అంటే ఇవి అంటే మన ముక్కు దిబ్బడ లాంటివి ఉంటే ఆవిరి పీల్చడం అనేది చేసేవాళ్ళు. ఇది కూడా అటువంటిదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వాడతారు, అది వాడొద్దు అని అమెరికా లాంటి దేశాల్లో డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే అది అనారోగ్యానికి, అంటే వేరే అనారోగ్య సమస్యలు వస్తే సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తున్నారు. అవన్నీ సమంతకి తెలుసోలేదో కానీ ఆమె చెప్పింది ఏంటంటే నాకు మా డాక్టర్ చెప్పారు, 25 ఏళ్ళు ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎండి మంచి క్వాలిఫైడ్ డాక్టర్ ఆయన, ఆయన నాకు సజెస్ట్ చేసిండు, ఇది నాకు వర్కౌట్ అయింది కాబట్టి మీరు కూడా చూడండి, మెడిసిన్ తప్పనిసరి అయితేనే వాడండి, ఇటువంటివి ట్రై చేయండి ఆల్టర్నేటివ్ అని పెట్టింది. దీనికి ది లివర్ డాక్టర్ అని ట్విట్టర్లో ఒక పేజ్ ఉంది, ఒక హ్యాండిల్ ఉంది, అతను క్వాలిఫైడ్ డాక్టర్. అయితే ఎప్పుడు ప్రజలకి ఏది మంచి ఏది చెడు అని చెప్తుంటాడు, బట్ మోడర్న్ మెడిసిన్ అలోపతి మెడిసిన్స్ని చెప్తుంటాడు అనమాట. ఆయన దీని మీద స్పందించి ఏమన్నాడంటే సమంత చెప్పిన లాంటి మాటలు చెప్తే వేరే దేశాల్లో అయితే జైల్లో పెట్టేవాళ్ళు, మన దేశం కాబట్టి నడిచిపోతుంది, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న ఒక సెలబ్రిటీ ఇటువంటివి చెప్పకూడదు, ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో ఈ నెబులైజర్లు వాడొద్దని ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది, ఇక్కడ తెలిసి తెలియకుండా అందరు మాట్లాడేస్తుంటారు. సమంతని ఇల్లిటరేట్ అని కూడా అన్నాడు. అంటే ఆరోగ్యం, సైన్స్కి సంబంధించిన విషయాల్లో సమంతకి ఏమీ తెలియదు, అటువంటి ఆమె వచ్చి చెప్తుంది మన దురదృష్టం ఇది అని కొంచెం ఘాటుగా విమర్శించడం జరిగింది. అదని దాని మీద మళ్ళీ స్పందించిన సమంత ఏమందంటే నేను చెప్పింది తప్పు అయి ఉండొచ్చు, కరెక్ట్ అయి ఉండొచ్చు, నాకేమీ పూర్తి నాలెడ్జ్ ఉందని నేను అనట్లేదు, కానీ చెప్పే పద్ధతి ఇంకొంచెం బాగుంటే, బెటర్గా ఉంటే బాగుండేది, జైల్లో వేయడము ఇటువంటి ఇల్లిటరేట్ అనే పదాలు కాకుండా నేను చెప్పింది తప్పని చెప్తున్నా పర్లేదు కానీ వేరే పద్ధతిలో చెప్పొచ్చు. అంతేకాకుండా నేను ఒక డాక్టర్ నాకు చెప్పాడని చెప్పి ఆ డాక్టర్ని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ఆ డాక్టర్తో ఇప్పుడు ఈయన డాక్టర్ అయ్యి ఉంటే, అదే ది లివర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఆ డాక్టర్తో ఆన్లైన్ చర్చ సోషల్ మీడియాలో చర్చ చేస్తే బాగుండేది, కానీ మధ్యలో నన్ను లాగేసి నా గురించి మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి సమంత వాపోవడం జరిగింది. అయితే అందులోనే చెప్పింది ఇక మీదటి ఇంకొంచెం నేను అలర్ట్గా ఉంటాను, ఎందుకంటే ఆ పోస్ట్ మంచి జన డబ్బులు ఎవరికైతే తక్కువ డబ్బులు ఉంటాయి, అంటే సమంత చాలా డబ్బులు ఉండి కూడా మొన్నటి ఒకటి కొన్ని నెలలుగా ఆమెకు హెల్త్ బాగుండలేదు ఆ ట్రీట్మెంట్ రకరకాల ట్రీట్మెంట్ చేసినా ఏది వర్కౌట్ అవ్వలేదు, కానీ లక్షల రూపాయల ఖర్చు మాత్రం అయింది. ఇప్పుడు అప్పుడు ఆమెకు వచ్చిన ఐడియా ఏంటంటే డబ్బులుండి వైద్యం చేయించుకొని మాకు పని చేయకపోతే అప్పటికీ ఇబ్బందే, కానీ డబ్బులు లేని వాళ్ళు అప్పులు చేసుకొచ్చి డబ్బు పెట్టి చేసినా కూడా ఆ వైద్యం పనిచేయకపోతే వాళ్ళకి ఆర్థికంగా భారం అవుతుంది, అనారోగ్యం కూడా ఉంటుంది. అందుకని ఆల్టర్నేట్ ట్రై చేయండి అని నేను పెట్టాను, అంతే తప్ప దురుద్దేశం లేదని ఆమె చెప్పింది. అయినా సరే ఇక మనకు అవకాశం దొరికితే ఎట్లుంటుంది, సెలబ్రిటీ పైగా ఫీమేల్ సెలబ్రిటీ సమంత లాంటి కొంచెం పేరున్న అమ్మాయి కాబట్టి ట్రోలర్స్ ఏం చేస్తున్నారంటే నువ్వు గతంలో పెప్సీకి యాడ్ చేసినావు, లేకపోతే మంచి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ కి ప్రమోషన్ చేసినావు, ఇటువంటి నువ్వు వచ్చి శుద్ధులు చెప్పాడు చెప్తున్నావు ఆరోగ్యం గురించి అని వెటకారం చేయడము, విమర్శలు చేయడం చేస్తున్నారు అనమాట. అంటే సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేది నేను కూడా చెప్తాను, కాకపోతే సెలబ్రిటీ చెప్పింది కాబట్టి చెప్పిన అంశంలో మంచి ఉన్నా సరే నేను వ్యతిరేకిస్తానంటే ఇంకా అది ఎవరి కర్మ.
వాళ్ళదండి. సమంత ఆ పోస్ట్ పెట్టడంలో ఎటువంటి డబ్బులు ఆశించట్లేదు కాబట్టి ఆమె చెప్పిన ఉద్దేశం గమనించాలి. అన్న ఇంకొక టీం రీసెంట్గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా సైన్ చేసిన తర్వాత కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వచ్చారు. అదే టైంలో ఒక బాధితురాలు వచ్చి మా పాప కనిపించట్లేదు, 9 నెలలు అవుతుంది, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పగానే వెంటనే కాల్ చేశారు. వాళ్ళు పోలీసులు అలర్ట్ అయ్యారు, టీంని పంపించారు. అయితే ఆమె జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు గుర్తించి తీసుకొచ్చారు. అయితే వాళ్ళ మదర్ మాట్లాడుతూ ఇది ఒక లవ్ జిహాద్ కేసు, మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయి 9 నెలలు పెట్టుకున్నాడు, గతంలో ఇతను ఇంకొక అమ్మాయితో కూడా ఇట్లానే ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇట్లానే పోలీస్ కంప్లైంట్ జరిగింది, మళ్ళీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు, మా అమ్మాయి రెండో అమ్మాయి అన్నారు. అంటే ఇది ఎలా తీసుకోవచ్చు అన్న, ఈ ఇద్దరితో కూడా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేసి. అంటే దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు భీమవరంకి చెందిన బాధితురాలు ఎవరైతే ఉన్నారో, అంటే బాధితురాలు తల్లి ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె అప్రోచ్ అయిన తర్వాత వెంటనే స్పందించడము, పోలీసులు కూడా వెళ్ళడము, జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆమెని తీసుకొని రావడం, ఇదంతా జరిగింది. బాధితురాలకు సేఫ్గా ఇంటికి వచ్చింది ప్రాణాలతో కాబట్టి మనం సంతోషిస్తున్నాం. కానీ చాలా లవ్ జిహాద్ కేసుల్లో ఏమవుతుందంటే ప్రాణాలతో రావట్లేదు. శ్రద్ధా వాకర్ అని చెప్పి మనం ఢిల్లీలో చూసినాం కదా, ఫ్రిడ్జ్లో నరికి ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది, సూట్ కేసుల్లో పెట్టడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే లైంగికంగా వేధించడం ఒకటే కాకుండా ప్రాణాలు తీయడం కూడా జరుగుతుంది. అయితే లవ్ జిహాద్ అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి ప్రేమించుకున్న ప్రతిసారి లవ్ జిహాద్ కాదు. ఇక్కడ ఏంటి ప్రధానంగా అంటే ఈ ముస్లిం అబ్బాయి తన పేరు మతం దాచిపెట్టుకొని అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంటే అది లవ్ జిహాద్ అనమాట. ఇప్పుడు సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ అతన్ని పెళ్లి, అది లవ్ జిహాద్ అని అనడానికి లేదు, ఉంది అందులో కూడా మతకోణం ఉంది. సోనాక్షి సిన్హా ముస్లింని పెళ్లి చేసుకోవద్దని ఆమెని విమర్శిస్తున్న వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. అట్లనే అది ఆమె ఇష్టము, అది ఆమె పర్సనల్ చాయిస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అల్టిమేట్గా ఏంటంటే 18 ఇయర్స్ 21 ఇయర్స్ దాటేసిన సోనాక్షి సిన్హా తనకి నచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అని చెట్టని చెప్తుంది. కానీ ఇది లవ్ జిహాదా కాదా ఎప్పుడు నిర్ణయిస్తామంటే ఈ జహీర్ ఇక్బాల్ అనే అతను సోనాక్షి సిన్హాకు అబద్ధం చెప్పాడా, చెప్పకపోతే లవ్ జిహాద్ కాదు. తను జహీర్ ఇక్బాల్ అని ఉన్నది విషయం చెప్పాడు, కానీ అన్ని చోట్ల అట్లా జరగట్లేదు. దేశంలో రోజు కొన్ని 100 కేసులు 1000 కేసులు అనేది సంవత్సరం మొత్తం తిరిగేసరికి 1000 సంఖ్యలో తను ఈ ముస్లింని అని చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆ అమ్మాయిని మతం మార్చడం కోసం ప్రయత్నించి వినకపోతే చంపేయడము, ఇటువంటివి జరుగుతున్నాయి అన్నమాట. అవి లవ్ జిహాద్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించిన కేసులో కూడా ఆ అమ్మాయిని మోసం చేసి ఉంటే అది లవ్ జిహాద్ అవుతుంది, లేదు ఆ ఇద్దరికి నచ్చి పెళ్ళిపోయి ఉంటే మాత్రం అది కాదు. కానీ ఇక్కడ ఆ అమ్మాయి కూడా అక్కడ జమ్మూకి దాకా వెళ్ళిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ భీమవరం విజయవాడలో ఉంది ఆ అమ్మాయి, అక్కడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ముంబై ఢిల్లీ, అక్కడ నుంచి జమ్మూకి వెళ్ళడం జరిగింది వాళ్ళు. సో ఈ జమ్మూ అంతకుముందు ఇంకొక అమ్మాయితో కూడా చేశాడు. అంటే ఇందులో లవ్ జిహాద్ ఉన్నా లేకున్నా కూడా అతను ఒక క్రిమినల్ అనేది అయితే అర్థమవుతుంది. దానికి ఇన్స్టాగ్రామ్ను అడ్డం పెట్టుకుంటున్నాడు అని కూడా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఇన్స్టాగ్రామ్ వాడే పిల్లల విషయంలో, పిల్లలంటే ఇప్పుడు 18+ ఉన్నారనుకోండి, వాళ్ళని మనం పిల్లలు అనడానికి కూడా లేదు, వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్ వాడేటప్పుడు, లేదు సోషల్ మీడియా ఫేస్బుక్ ఏదైనా వాడేటప్పుడు అటు అవతలి వాళ్ళు ఉన్న వాళ్ళు నిజం చెప్తారు, అంత మంచోళ్ళే ఉంటారు అనుకోవడానికి లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సమస్య జరిగిపోయిన తర్వాత అప్పుడు ఆకులు పట్టుకోవడం కంటే చేతులు కాలకముందే సోషల్ మీడియాలో ఉండే ప్రమాదాలు చెప్పాలి. అట్లనే మతం అడ్డుపెట్టుకొని మోసం చేసే వాళ్ళ నేచర్ ఎట్లుంటుందో చెప్పాలి. లవ్ జిహాద్ కోసము బయట ఫుల్ టైంలో పనిచేసే వాళ్ళ నేచర్ ఎట్లుంటుంది, వాళ్ళతో వెళ్తే ప్రాణాలకు ప్రమాదం వేసిన విషయం ఆడపిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ తల్లిదండ్రులకే దీని గురించి సరిగ్గా ఐడియా ఉండట్లేదు కదా, ఉండట్లేదు. చెప్పిన వాళ్ళ మాట కూడా వీళ్ళు నమ్మట్లేదు. చెప్పినంత కాలం దాని సివియారిటీ అర్థం కాదు, తమ దాకా వస్తేనే అర్థమవుతుంది, చెప్పినప్పుడు వినరు. అసలు చాలా మందికి తెలియదు. ఇంకొంతమంది సెక్యులర్ భావజాలం నుండి అందరూ సమానమే కదా అనుకుంటారు. సమానమే, అన్ని మతాలు సమానమే, అందరు సమానమే. కానీ మన ప్రాణం ఉండేది ఒకటే, ఒక ప్రాణం పోయిన తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏముండదు. కాబట్టి లవ్ జిహాద్ మీద తల్లిదండ్రులు అధ్యయనం చేసి ఎవరు మంచి ఎవరు చెడు అని అర్థం చేసుకునే తెలివితేటలు పిల్లలకు కలిగించడానికి ఉండాలి. రెండోది అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఒక అమ్మాయిని రక్షించడం జరిగింది. ఈ అమ్మాయినే గత 9 నెలల నుంచి
ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద స్పందన లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరు కూర్చొని ఇట్లా రోజుకి ఎంతమందిని చేయగలుగుతారు? తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుంటే ప్రతి సంవత్సరం కొన్ని వందల కేసులు నమోదవుతున్నాయి, మిస్సింగ్ కేసులు. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, లేడీసు వీళ్ళందరూ మిస్సింగ్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా అయితే కొన్ని లక్షల్లో కేసులు ఉంటున్నాయి, వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారో తెలియదు. ఈ కేసులు అన్నిటి కూడా మిస్సింగ్ కేసుల కింద అట్లా పడిపోతున్నాయి. ఇందులో లవ్ జిహాద్ కేసులు ఎక్కువ అని రైట్ వింగ్ సంస్థలు చెప్తున్నాయి. అది లవ్ జిహాదా, హ్యూమన్ ట్రాఫికింగా ఏదైనా అవ్వచ్చు. ఇంటి నుంచి బయటెళ్ళి తిరిగి రాని అమ్మాయిలు, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇందులో పెద్దవాళ్ళు కూడా ఉంటారు, చిన్నవాళ్ళు కూడా ఉంటారు, మైనర్స్ కూడా ఉంటారు, వీళ్ళందరూ కూడా ప్రాణంకి ప్రమాదం ఉందనేది అయితే నిజం. కాబట్టి దీని మీద పాలకులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటివిగానే మిగతా వాళ్ళు కూడా చొరవ తీసుకొని ఈ మిస్సింగ్ కేసుల్ని సీరియస్గా తీసుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అందరు సీరియస్గా తీసుకోవాలి. అసలు ఏం జరుగుతుందో ఆరా తీయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. థ్యాంక్స్ అన్న, మొత్తం ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్గా నీట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు, మెయిన్గా యూత్కి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మనం ఇదే ఈ వీక్లో జరిగే అన్నిటిని మెయిన్ మెయిన్ అంశాలు తీసుకుని మళ్ళీ ఇంకొకసారి భారత యాస్టీస్ ప్రేక్షకుల ముందుకు వస్తాము. థ్యాంక్స్ అన్న. జై హింద్. జై హింద్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురే.